తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద గల మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఎస్సి సమావేశం జరిగింది. జేఎస్సి సమావేశంలో భాగంగా కేబుల్ ఆపరేటర్లు సభ్యత్వాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఎస్సి అధ్యక్షులు అడారి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఠాపురం నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలకు కేబుల్ ఆపరేటర్లు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జేఎస్సి నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఎస్సికి చెందిన పసలపూడి సీతారామయ్య, కుమార్ బాబు, కాశీ విశ్వనాథం, రామకృష్ణ, వీరబాబు, గవరరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మరి పిఠాపురం నియోజకవర్గం కలిగిన మూడు మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి అడారి నాగేశ్వరరావు గారి అధ్యక్షన మరియు కాశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నమోదు ప్రక్రియ విజయవంతంగా సాగింది. ప్రతి ఆపరేటర్కి జీవితానికి జేఏసి భరోసా కల్పించిన దిశగా మరి జేఏసి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఆపరేటర్ స్వాగతిస్తూ మరి ఎంతో సంతోషంతో ఈరోజు ఈ యొక్క సభ్యత్వం మరి అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి పిఠాపురంలో జేఏసి మీటింగ్ను పురస్కరించుకొని రెండు విషయాలు మాట్లాడుతున్నాం. జేఏసి ఏర్పడడానికి గల కారణం కేబుల్ ఆపరేటర్ల ట్రిపుల్ ప్లే సర్వీస్ అనేది సంక్షేమ రంగానికి సంబంధించిన రంగంగా గుర్తించమని, ఈ ట్రిపుల్ ప్లే సర్వీస్ అనేది వినోదంతో పాటు టెలిఫోను, నెట్ ప్రతి ముంగిట వెళ్ళాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఇంటికి తీసు. నా పేరు కవిత, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మూడు మండలాల మీటింగ్ జరిగింది. కేబుల్ అదే జేఏసి మీటింగు ఎవరూ పెట్టలేని ప్రణాళిక జేఏసీ ఎవరు పెట్టారు. దాని వల్ల అది నచ్చి అందరూ ఆపరేటర్లు ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. జేఏసీ ఉండడం వల్ల అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఆపరేటర్ కూడా ఎంఎస్ఓతో చాలా బాధపడుతున్నారు. జేఏసీ ఉండడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు 13 జిల్లాల జేఏసీ పెద్దలందరూ పర్యవేక్షణలో పిఠాపురం నియోజకవర్గం పత్తిపల్లి మండలం, బలపురం మండలం, పిఠాపురం మండలం, పిఠాపురం కాన్స్టిట్యూన్సీ కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి కుమార్ బాబు గారు పర్యవేక్షణలోని కేబుల్ ఆపరేటర్ల కేబుల్ ఆపరేటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ పెద్దలు ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరకు, అలాగే మూడు మండలాల కేబుల్ కుటుంబ సభ్యులు మిత్రులందరికీ కూడా కేబుల్ అసోసియేషన్ తరఫున జి కుమార్ బాబు గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు.